భారత క్రికెట్ నియంత్రణ మండలి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మధ్య మరో వివాదం మొదలైంది ఆగస్టు ఆరు నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కాశ్మీర్ ప్రీమియర్ లీగ్ పేరుతో ఓ టీ ట్వంటీ టోర్నీని నిర్వహించాలని పాక్ క్రికెట్ బోర్డు భావిస్తుండగా బీసీసీఐ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది దాంతో ఈ వివాదం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కి చేరింది కాశ్మీర్ కోసం భారత్ పాకిస్తాన్ మధ్య ఎన్నో ఏళ్లుగా వివాదం నడుస్తుండగా కాశ్మీర్ పేరుతో అది ముజఫరాబాద్ లో మ్యాచ్లను నిర్వహించడాన్ని బీసీసీఐ తప్పుబడుతోంది ఈ తరుణంలోనే ఈ టోర్నీ నిర్వహణకు గుర్తింపు ఇవ్వొద్దని అది జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని ఐసిసి కు బీసీసీఐ తాజాగా ఒక లేఖ రాసింది తాజాగా పాకిస్తాన్ ఆటగాళ్లు రాజకీయ నాయకులు తీవ్ర స్థాయిలో బీసీసీఐ పై విమర్శలు చేస్తూ అయితే ఇట్టి పరిస్థితుల్లో కేపిఎల్ టోర్నీ నిర్వహణ ఆగదని స్పష్టం చేసింది ఈ మేరకు జట్లను కూడా ఎంపిక చేసి కెప్టెన్లుగా షాహిద్ అఫ్రిది షోయిబ్ మాలిక్ ఇమాద్ వసీం మహ్మద్ హఫీజ్ కమ్రన్ అక్మల్ షాదవ్ ఖాన్లను ఎంపిక చేసింది అలాగే విదేశీ క్రికెటర్లు గిబ్స్ మాంటి పనేసర్ తెలకరత్నే దిల్షాన్ తదితర క్రికెటర్లు కూడా ఈ లీగ్లో ఆడేందుకు సంతకాలు చేశారు కానీ అనూహ్యంగా ఈ లీగ్ నుంచే తాను తప్పుకుంటున్నట్లు పనేసర్ తాజాగా స్పష్టం చేశాడు తాజాగా ఈ అంశంపై మాట్లాడిన పనేసర్ బీసీసీఐ తీరును పరోక్షంగా తప్పుబట్టాడు క్రికెట్ రాజకీయం రెండో ఒక్కటి కాదనే విషయం గుర్తుంచుకోవాలని సూచించాడు కేపీఎల్ ఆడడం ఆడకపోవడం ఆటగాళ్ల ఇష్టం నాకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నుంచి స్పష్టమైన సందేశాలు వచ్చాయి అయితే ఈ టోర్నీలో ఆడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో ఆ ఆటగాళ్లకు తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఇక ఈ వివాదం నడుస్తున్న సమయంలోనే గిబ్స్ తనకు బీసీసీఐ నుంచి బెదిరింపులు వస్తున్నాయంటూ ట్వీట్ చేసి భారత్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య గొడవను మరింత పెంచాడు కేపీఎల్ ఆడితే ఇక తనను ఏ టోర్నీలోకి తీసుకోమని బీసీసీఐ బెదిరిస్తోందని సంచలన ఆరోపణలు చేశాడు